Good morning, Devan Priya Kumar. Good morning, Devan Priya Kumar. Special good morning to you. This is the God who is talking to us about a vision. తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో నీ జీవితం అపవాది ఎన్నెన్నో ఆలోచనలు పన్నగాళ్ళు పన్ని నేను నేలకు కోల్చడానికి చూడొచ్చేమో. అవును, కొన్నిసార్లు మనకు ఒక విషయం అర్థం కావాలి. మనకు కనిపించే విషయాల కన్నా అపవాది కనిపించే విషయాలు కొన్ని ఆత్మీయ కోణంలో కొన్ని ఎక్కువ ఉంటాయేమో. దేవుడు తన సన్నిధిని మనపైన అనుగ్రహించడం కానీ, దేవుడు తన దేవతలు మన గురించి పంపించడం కానీ, ఇవన్నీ అపవాది గమనించినప్పుడు, అపవాది మనల్ని నెడదామని చూసిన టైంలో దేవుడు తన దేవతలు పంపించి మనల్ని కాపాడడం, ఈ భద్రతని, ఈ క్షేమాన్ని, దేవుడి నుంచి వచ్చే ప్రతి విషయాన్ని అపవాది గమనిస్తున్నప్పుడు నీ పైన టార్గెట్ పెరిగి నేను ఎలాగైనా నాశనం చేయాలని చూస్తూ ఎన్నెన్నో యాక్సిడెంట్స్ కలుగు చేస్తున్నాడేమో. ఎన్నెన్నో విషయాలు నీ జీవితం ఈరోజు ఇది ఎందుకు జరుగుతుందో అర్థం కాక నువ్వు కుమిలిపోతున్నావేమో. గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో ఈ పోరాటాలన్నీ ఉన్నాయి మనకి. ఆత్మీయ జీవితంలో ఇక తప్పుతో ఇవి ఎదుర్కోవాలి. అయితే దేవుని సన్నిధి, దేవుని భద్రత, దేవుని ప్రొటెక్షన్ మన చుట్టూ కూడా ఉంది. బైబిల్ చెప్తుంది, మనం నడుచుకొని వెళ్తున్నప్పుడు మన పాదములకు రాయి తగలకుండా ఆయన కాపాడుతాడని బైబిల్ తెలియజేస్తుంది. నమ్ముతున్నావా ఉదయాన? అయితే ఎస్తేరు గ్రంథం నుంచి ఉదయం నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎస్తేరు గ్రంథంలో ఎంతో అపవాది హామాన్ అని ఒక వ్యక్తిలో దూరి ఇష్టాసారంగా యూదుల్ని చంపాలని, యూదుల తెగంతటిని నాశనం చేయాలని, వారు రాజుకు వ్యతిరేకులని చెప్పేసి హామాను వెళ్ళి ఇష్టాసారంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. రాజు ఒప్పేసుకుంటాడు. ఇంకా మద్దుగా కానీ ఆ ప్రాంతంలో, లేకపోతే మొత్తం ఈ రాజు పరిపాలన చేస్తున్న ప్రాంతాలన్నింటిలో కూడా ఏ యూదులు ఉన్నారో వారందరూ కూడా ఇంకా చంపబడాలి. సంగమ జాగ్రత్త వినండి. అలాంటి సమయంలో ఈ హామాను తన ఈ గృహానికి వెళ్ళినప్పుడు, హామాను కుటుంబము, భార్య, తన అన్నదమ్ములు అందరూ కూడా, అన్నదమ్ములు అందరూ కూడా ఒక మాట అంటారు, ఈ మొద్దుకై మరింత దారుణంగా నీతో ప్రవర్తిస్తున్నాడు, నువ్వు వెళ్తుంటే వాడు నిన్ను అసలు పట్టించుకోవట్లేదు, నువ్వు వెళ్తున్న సమయంలో నడుచుకొని వెళ్తున్నప్పుడు, లేకపోతే నువ్వు రథం మీద వెళ్తున్నప్పుడు, గుర్రం మీద వెళ్తున్నప్పుడు నీవు అసలు లెక్కలేనట్లుగా చూస్తున్నాడు కదా, నీకు అసలు నమస్కారం చేయట్లేదు, వాడిని ముందు ఉరి తీసేని చెప్పినప్పుడు వెంటనే హామాను ఆ రాత్రిలోగా మొత్తం ఒక సెటప్ చేస్తాడు. ఉరి తీయడానికి ఏమైతే కా అవన్నీ కూడా కట్టించేస్తాడు. అయితే రాత్రి అంతా కూడా పడుకొని ఆ ఉదయానికి హామాను ఏం చేయాలంటే రాజు దగ్గరికి వెళ్ళి మద్దుకని ఉరి తీసేద్దాం, వాడు మంచోడు కాదని చెప్పి చెప్పాలి. ఇది హామాను రాత్రంతా ఆలోచించుకుంటూ పడుకునే విషయం. సంగమా జాగ్రత్త వినండి. ఒకవైపు అపవాది భయంకరమైన ప్లాన్స్ దేవుని ప్రజల గురించి చేస్తుంటే, అపవాది దేవుని నమ్మిన వాని గురించి అపవాది ఇష్టాసన ప్లాన్స్ చేస్తుంటే జాగ్రత్త వినోది అన్న. ఒకవైపు ఆ రాత్రిట, ఒకవైపు రాత్రి హామాను ఇష్టాసారంగా మొద్దుకని చంపాలని చెప్పి రాత్రి నిద్రలో కూడా ఎన్ని కళ్ళగానే ఉంటాడో హామాను మొద్దుకని చంపేసినట్లుగా. అయితే అదే రాత్రి ఒకవైపు అపవాది ప్లాన్స్ చేస్తుంటే ఇంకోవైపు రాజుకు నిద్ర పట్టలేదు. రాజుకు నిద్ర పట్టలేనప్పుడు రాజు అన్నాడట, ఏది ఒకసారి తీసుకురండి ఆ గ్రంథము, రాజు చేసిన మంచి పనుల గ్రంథం తీసుకురండి, ఒక రాతపూర్వకంగా రాయబడుతున్న గ్రంథం తీసుకురండి చెప్పినప్పుడు తీసుకొస్తే సంగమండి జాగ్రత్తగా తీసుకురాగానే ఎవరు చదువుతున్న ఆ వ్యక్తి చదువుతున్న కొలది అందులో మొద్దుకై రాజుని తప్పించినట్లుగా ఎవరైతే రాజుపైన చెడు దృష్టి కలిగి రాజుని చంపాలని చూశారు ఆ భటులు, వారిని మొద్దుకై ద్వారా రాజు తప్పించబడినట్లుగా ఈ విషయాలు రాజు చదవబడినప్పుడు రాజు విని ఆ మొద్దుకాయకి మనమేం చేసామా, ఆ మొద్దుకాయకి మనం ఏం చేసాం, ఏం చేయలేదని చెప్పగానే వెంటనే రాజు అంటాడు అయితే తనకి ఏదో జరగాలని చెప్పి ఆ రాత్రి నిద్రపోలేని రాజు. ఆ రాత్రి రాజు నిద్రపోకుండా చూడండి ఏం చేస్తున్నాడు. ఒకవైపు హామాను కూడా నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు చూడండి, ఇష్టాసన ప్లాన్స్ పన్నగాలు చేస్తుంటే ఒకవైపు రాజుకు దేవుడు నిద్ర కలుగు చేయకుండా, రాజు నిద్రపోకుండా చూడండి దేవుని ప్లాన్స్ అమలు చేయడం ప్రారంభిస్తున్నాడు. అయితే ఆశ్చర్యం, మరుసటి రోజుకి హామాను అనుకుంది జరగలేదు కానీ దేవుడు అనుకుని జరిగింది. మొద్దుకాయని దేవుడు హెచ్చించాడు, హామాను ఊరికి వెళ్ళిపోయాడు. సంగమా అయోధ్యన నేనేం చెప్తున్నాను, దేవుని దాసుడిగా నీతో అంటే నీ జీవితంలో అప్పుడు ఎన్ని ప్లాన్స్ చేస్తున్నా భయపడద్దు. వాడు నిరాయుధుడిగా అయిపోయిన బైబిల్ చెప్తుంది. వాడి దగ్గర ఆయుధాలు లేవు, వాడు కేవలం నోటి చేత నిన్ను భయపడతాడు. ఈరోజు భయపడిపోతున్నావు, దేవుని కుమారుడు కుమార్తె భయపడద్దు. నువ్వు భయపడాల్సిన పని లేదు, దేవుడు నీకు తోడై ఉన్నాడా. ఎలా అయితే
దేవుడు యోసేపుకు తోడైనాడో, ఎలాగైతే దేవుడు దానియేలుకు తోడైనాడో, ఎలాగైతే దేవుడు తన ప్రజలకు తోడై నడిపించాడో, ఈ ఉదయం దేవుడు నిన్ను కూడా నడిపించబోతున్నాడు. ఒక మాట నేను చెప్తున్నాను చూడు, ఈ లోకం అందరూ నాశనం అయిపోయిన తర్వాత మిగిలే ఆ ఒక్కడు నువ్వు నమ్ముతున్న దేవుడు గుర్తుపెట్టుకో. ఆ ఒక్కడు నేను రక్షించాడు అనుకున్నావా? ఆ ఒక్కడే, ఆ దేవుడే ఈ సమస్త సృష్టిని చేసిన వాడు. ధైర్యం ఉండు, భయపడిపోక, పిరికి వాని వలె ప్రవర్తించడానికి నువ్వు చేయబడలే. నేను దేవుడు నీతిమంతుడని పిలుస్తున్నాడు. తన సొంత కుమారుని వదులుకున్న అన్ని గురించి చెప్పు. తన కొడుకుని ఇష్టానుసారంగా కొట్టడానికి అప్పగిస్తే ఏం చెప్తున్నాడు నీతో? నువ్వంటే నాకు ఇష్టం నేను చెప్తున్నాడా, లేదు నువ్వంటే నాకు ప్రాణం అని చెప్తున్నాడు? అమ్మా అయ్యా, ఒక మాట నేను చెప్తాను విన. దేవుడు తన పక్కన కూర్చున్న యేసు ప్రభుని చూసి, ఇదిగో నా కింద నా కొడుకున్నాడు, నా కూతురు ఉంది, వారు పాపమున్నారు, వారు చనిపోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడు వెంటనే యేసు అంటాడు, ఏం చేద్దాం మరంటే, దానికి నువ్వు చనిపోవాలి. చూడండి, దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తి యేసయ్య. ఆ యేసయ్యని వదులుకోవడానికి ఇష్టపడ్డాన్ని గురించి అంటే, నీవెంత విలువైన దానవో వాడవో గుర్తుపెట్టుకో. ఈ ఉదయం దేవుడు నిన్ను తన సన్నిధితో నింపునుగాక, తన నెమ్మదితో నిన్ను నింపునుగాక. ఏదైనా ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకున్నట్లయితే. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయ నెమ్మది సమాధానం నీ బిడ్డలకు కలుగునుగాక. నీ మాట ఉన్నతమైంది, నీ మాట బలమైంది అయ్యా. ఒకవైపు ఆ హామని స్థాసారమైన పని పన్నగాలు పనుతుంటే, ఒకవైపు నీవు నీ ప్రజలను విడిపించడానికి నువ్వు చేస్తున్న ఉన్నతమైన కార్యాలు బట్టి నీకు వందనాలు. ఎవరు దేనికి భయపడకుండా నీ ఉన్నావన్న ధైర్యంతో నీ ప్రజల ముందుకు అడుగు వేయలాగిన నీ సహాయం అడుగుతూ, యేసు నామమున నీ ప్రజలను ప్రొటెక్ట్ చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున నిరాశపడుతున్న నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.